మీకు తెలుసు ఆర్ఆర్ఆర్లో దెర్ విల్ బీ ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ బోల్డన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి హై ట్రిల్ మూమెంట్స్ ఉంటాయి హీరో ఇంట్రడక్షన్స్ ఇంటర్వల్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ యాక్షన్ సీక్వెన్సస్ ఎమోషనల్ సీక్వెన్సెస్ బోల్డన్ ఉంటాయి బట్ అన్నిటికీ కూడా ప్రతి మూమెంట్కి కింద హార్ట్లో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈవెన్ నాటు నాటు లాంటి హై మాస్ నెంబర్ కూడా అండర్లయింగ్గా ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఈ అన్ని ఎమోషన్స్కి ఇంకా లోతుకెళ్ళి చూస్తే అట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఎమోషన్స్ ఇంకా లోపలికి తెరచి తెరచి చూస్తే హార్ట్ ఆఫ్ హార్ట్స్ దెర్ విల్ బి వన్ సాఫ్ట్ ఎమోషన్ సాఫ్ట్ కోర్ అది కంటి కనపడదు కానీ మొత్తం ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఈ పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిటినీ హైఅ నైన్ మూమెంట్స్ అన్నిటినీ కూడా పట్టుంచి అంటే ఇప్పుడు ఒక మణిహారం ఉంటే మణిహారంలో దారం కనపడదు చూసారండి అన్ని మణిపూస్లో కనిపిస్తాయి తప్ప దారం కనిపించదు బట్ ఆ ఎమోషన్ ఉండే ఎమోషన్ ఈజ్ జనని అది మీతో పంచుకోవాలని నాకు ఇది అండ్ ఈ ఈ ఐ ఐమ్ కాలింగ్ ద ద సోల్ సోల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ దానికి ఒక సంగీత రూపం ఇస్తే అది జనని జస్ట్ రీ రికార్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై చాలా ఎంజాయ్ చేసి మూమెంట్స్ అండి రీ హోల్ ఫిల్మ్ దీంట్లో రీ రికార్డింగ్ ప్రాసెస్ చాలా చాలా ఎంజాయ్ చేస్తాను అండ్ ఇట్స్ అ డిస్కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓహో నేను చేసింది అయితే దానికి ఈ రకంగా కూడా చూడొచ్చా ఇందులో ఈ తెలియని ఒక కొత్త ఇవి ఉన్నాయా అని చెప్పి డిస్కవరింగ్ చాలా ఎగ్జిలరేటింగ్గా ఉంటుంది అందులో పెద్దన్న ఆల్మోస్ట్ టూ మంత్స్ రీ రికార్డింగ్ చేసిన తర్వాత హీ వర్ స్టిల్ సర్చింగ్ ఫర్ కోర్ ఆ కోర్ మెలడీ పట్టుకోవాలి రా దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలని చెప్పి ఫైనల్లీ వన్ డే హీ కేమ్ అప్ విత్ దిస్ మెలడీ లిరిక్స్ కూడా ఫస్ట్ తెలుగులో తనే రాశాడు సో వెరీ ప్రౌడ్లీ వీఆర్ ప్రజెంటింగ్ యూ జనని ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షేర్ యువర్ ఫీలింగ్స్ అండ్ దిస్ ఈజ్ నాట్ ప్రమోషన్ ప్రమోషన్ చేసేది వేరే రకంగా ఉంటుంది ఆ హడావుడి ఆ గోల అదంతా వేరే రకంగా ఉంటుంది దిస్ ఇస్ నాట్ ప్రమోషన్ దిస్ ఇస్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ అవర్ సోల్ విత్ యూ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రీ రికార్డింగ్ అండ్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రీ రికార్డింగ్ ముందు అనుకున్నది కాదు బట్ ప్రతి సినిమాకి కూడా రీ రికార్డింగ్ చేసేటప్పుడు ఆ హార్ట్ ఏంటి మనం అసలు మొత్తం సినిమా అంత దేని గురించి చెప్తున్నాం దాన్ని పట్టుకోవడం అనేది ప్రతి సినిమాకి జరిగే ప్రాసెస్ ఈ సినిమాలో ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఎగ్జలరేటింగ్